దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గనక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారి ప్రార్థన ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కానుభూతమైన పరమ తండ్రి, నికరమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రం. స్తోత్రాలు ప్రభు. గడిచిన రోజంతా కాచి భద్రపరిచి తిరిగి ప్రభు మరి యొక్క ఈ దినాన్న నీ సన్నిధిలో అనుదినం జీవాహారమనే ఈచ్చు పరిచర్యలు ప్రభు నీ నామాన స్తుతించడానికి గణపరచడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి కృపను బట్టి ప్రార్థన చేస్తూ కొద్ది నిమిషాలు మీరు మాకు తోడైందండి. పాటల ద్వారా, వాక్య పరీక్షల ద్వారా నాతోనూ ప్రిబిడ్లతో మీరే మాట్లాడి మీ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఆశ్చర్యకరమైన సంగతులను, ఆలోచన కలిగిన సంగతులను ప్రభు, లోతైన మర్మాలు మాకు మా నేత్రాలకు, ఆత్మీయ నేత్రాలకు మీరు కనుపరిచి నీవు మాత్రమే మహింపొందు ప్రభు. నీ కృప ద్వారా, నీ వాక్ ద్వారా ఈ యొక్క వాక్కును వింటున్న కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరికీ ప్రభు నీ ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. దేవానికి కొందనాలు ప్రభు, స్తోత్రాలు ప్రభునైనా. ఈ కార్యక్రమాలు ప్రభు మరి ప్రియబిడ్డల జీవితాలలో, వారికి కుటుంబాలలో, ఆత్మీయ స్థితిలో మేలుకరంగా, వృద్ధికరంగా ఉంటున్నాయని నమ్ముచున్నాను. మీరు మాకు సహాయం చేస్తూ ప్రభ నానాటికి అభివృద్ధి పరుస్తున్నందుకు కొందనాలు. ఈ పండుగలలో ప్రభ నీవు మాకు తోడైన పని కృపలు బలపరచమని ముందు నడిపించున్నాను. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని చున్నాను తండ్రి. దరి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేక వనాలు తెలియచేస్తున్నాను. అలాగే సమయంలో ఒక పాట పాడుకుని ప్రభు నామాన్న మహింపరచుతాం. బెత్లెహేములు సందడి, పశువుల పాకలో సందడి అనే పాట పాడుకుని ప్రభు నామాన్ని మహింపరచుతాం. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషుది ప్రిపేర్ వాళ్ళగా మరి చక్కని పాట ద్వారా ప్రభు నామాన్ని మహింపరచం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని వాక్యాన్ని చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 4:5 చదువుకుందాం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వినికుడులు దీవించి ఆశీర్వదించి అలాగనే ఆత్మీయమైన ఆహారాన్ని మన ఆత్మీయ జీవితంలో మనకు సరిపడే స్థితిలో ప్రభువారే వడ్డించు సరిపడ ధన్యతను ప్రభువారు మనకు దయచేయను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మంచిది ప్రియమైన వాళ్ళరా,
ప్రభునా మనకి మహిమ కలిగిన గాక ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అనుదినము జీవహారం అనే కార్యక్రమాన్ని అలాగే మా సంఘ బిడ్డలు అలాగే వే ఆఫ్ గాడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీలో ఉన్న సంఘ సభ్యులు మరి వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ అలాగే ప్రత్యేకంగా ఈ పరిచర్ల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభు నామమును ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా? మంచిది. మరి ఇక ఈ అనుదినం జీవాహారం అనే ఈ కార్యక్రమం మీ అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన చేస్తున్నాను. మంచిది. ప్రియమైన వాళ్ళని పండుగలలో మరి చాలా చక్కని వాక్కులు మనం వినటానికి పండుగను ఎలా ఆచరించాలో మరి కొద్దిపాటి విషయాలు ప్రభు సన్నిధిలో దేవుని వాక్యంలో నుంచి నేర్చుకుంటానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ సమయంలో చదవబడ్డ వాక్యంలో నుంచి ప్రభు మనకిస్తున్న సందేశం ఏమైతే ఉందో దాన్ని ధ్యానిద్దాం. అలాగే ప్రత్యేకంగా మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తునామమున శుభములు తెలియజేస్తూ సంవత్సరం మనం దయాకిరీటాలు ప్రియబిడ్డల పైన మెండుగా ధరింపు చేయను గాక. ప్రభు ఈ సంవత్సర కాలం అంతా కాదు కానీ జీవిత పర్యంతరము ప్రభు యొక్క ఆప్తల వారందరి మీద ఉంచాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు వారిని దీవించును గాక. ఆమె ధైర్య స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించేద్దాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని చూద్దాం. మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యము ఈ గలతీయులకు రాసిన పత్రిక 4:4-5 మరి ప్రభు అని యేసుక్రీస్తు యొక్క రాక గురించి, ఆయన యొక్క పుట్టుకు గురించి చాలా చక్కగా క్లుప్తంగా మరి ఇక్కడ భక్తుడు రాసిన సంగతిని పొందుపరుచుకున్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు మనం గమనించగలుగుతున్నాము. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన గనుక ఆయన స్త్రీ ఎందుకు పుట్టాడు? ఇదందరూ మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎందుకు ఈ లోకానికి ఉద్భవించారు పుట్టారు అంటే సంబరాలు చేసుకుంటుంటాం, పాట కూడా పాడుకున్నాం, బెత్లహేములో సందడి మరి పశువుల పాకలో సందడి. ప్రియమైన వాళ్ళరా, సందడి చేసుకుంటాం మంచిదే కాదు కానీ కాదని చెప్పట్లేదు. కానీ క్రీస్తు యొక్క రాక దేనికి? క్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన స్థితి, ఈ లోకంలో ఉద్భవించిన కారణం ఏంటి అని ఆలోచన చేస్తే మనలను విడిపించడానికి వచ్చినాయి. ప్రియమైన వాళ్ళు, మనను విడిపించడానికి ధర్మశాస్త్రకు లోబడిన వాడు ఆయన. ప్రియమైన వాళ్ళు, స్త్రీ గర్భాన పుట్టి పరిశుద్ధాత్మని ఈ కృప వలన గర్భము ధరించి మరియ తల్లి గర్భాన్ని పుట్టి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రియమైన వాళ్ళని విమోచన క్రయధర్మంగా బలి అవ్వటానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. రెండవదిగా ఆయన ధర్మశాస్త్రమునకు పట్టబడిన వారిని, ధర్మశాస్త్రం అనే శాపముతో మునిగిపోయిన వారిని విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. అంతేకాదు కానీ ప్రియమైన వాళ్ళరా, ఈ లోకానికి ఆయన వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనము గ్రహించగలుగుతుంటాం, చదవగలుగుతుంటాం. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అనేకమైన వింతలను మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, అనేకమైన చిహ్నాలను మనం చూస్తూ ఉంటాం. అన్ని కూడా దేవుని గ్రంథాలు మనం చదువుకుని బోధించుకుని ఉన్నాం. దేవుని సేవకులు కూడా క్రిస్మస్లో యూట్యూబ్ పరీక్షల్లో కూడా చాలా చక్కగా తెలియజేస్తుంటాం. అయితే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తీరును, ఈ లోకానికి వచ్చిన విధానాన్ని మనం చూడగా ఆశ్చర్యార్థకంగా ఉంటుంది. అయితే ఆయన మరి పరిచర్య చేయటానికి వచ్చాడు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు పంపాడు అంటే మనము దత్తపుత్రులు కావాలని కొంత పని చేశాడు, కొంత పనిని చేశాడు, మనను ఆయన సంపాదించుకున్నాడు, తన స్వరక్తమిచ్చి మనను సంపాదించుకున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది దేవుని వాక్యం. రెండవది ప్రియమైన వాళ్ళరా, మరి మనము ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయన వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, లోకానికి వచ్చిన ఆ దేవాతి దేవుడు తగ్గించుకుని తన్ను తాను రిక్తునిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మరి తన్ను తాను తగ్గించుకుని మన కొరకు పరిచర్య చేయటానికి, మన కొరకు పరిచారం చేయటానికి లోకానికి వచ్చి మరి పరిచారం చేసి ప్రియమైన వాళ్ళు ఈ పండుగలలో మరి పరిచర్య చేసే విధానం కలిగి ఉండాలి. మరి చాలామంది ప్రియ సహోదరులు సహోదరులు కూడా మరి పండుగలో చేస్తూ పనిచేస్తుంటారు. వడ్డన కార్యక్రమం, భోజన కార్యక్రమం అయిన తర్వాత వెళ్ళి మళ్ళీ వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యి చక్కగా మళ్ళీ వచ్చి పండుగలో పాల్గొంటూ ఉంటారు. ఏదో ఒకరోజు పండుగ కాబట్టి ఏదో మొత్తం మీద
మన వద్ద పని చేయాలని అక్కడ పనిచేసి చక్కగా ఆ కార్యక్రమాన్ని చక్కబెట్టి పండుకుని చక్కగా మరి వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఆ పని గురించి కాదు ప్రభు మాట్లాడేది. మానవుడు రక్షింపబడటానికి కొంత వర్క్ ఉంది, పని ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఒక వ్యక్తిని మనం కలవాలంటే, ఆ వ్యక్తిని కలవాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎలా కలవాలి, ఎవరిని పట్టుకుంటే అపాయింట్మెంట్ దొరుకుతుంది అని పెద్దవారిని కలిసేటప్పుడు ఇవన్నీ కూడా మనం చేసి మరి వారి ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని మనం కలవటానికి అంటే కొద్ది పని చేయాలి. ఒక ఉన్నతమైన వ్యక్తిని కలవాలంటే ఎంత కొంత మనం కొంత గ్రౌండ్ వర్క్ చేయకుండా ఆ వ్యక్తిని కలవం. మరి మనం ఏ పాటి వారము? ప్రభు యేసుక్రీస్తు మన నిమిత్తము పరిచర్యము చేయటానికి, పరిచర్య చేయటానికి లోకానికి వచ్చినట్టు వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళు, మనం దత్తపుత్రులు కావాలని అంటే స్వీకరించబడాలని. ప్రియమైన వాళ్ళు, మనం ఆయన కుమారులుగా అనుగ్రహించబడాలని ఆయన మన నిమిత్తం పరిచారకుడుగా ఉన్నాడు, మన నిమిత్తం పరిచర్య చేశాడు అనే సత్యాన్ని వాక్యం తెలియజేస్తుంది. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడు మత్తయి సువార్త 20:28 ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 20:28 ఒక చక్కని మాటను మనం చదవగలుగుతూ ఉంటాం. 20:28 చదువుతున్నాను. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చిందని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆయన ఈ 4వ అధ్యాయము గలతలు రాసిన పత్రిక 4:5 ఆయన లోకానికి వచ్చాడు మన ఎందుకంటే దత్తపుత్రులను కావాలని. దేనికైతే లోబడి ఉన్నామో, దేనికైతే పట్టబడి ఉన్నామో వాటి నుంచి ఆ యొక్క బంధకాల నుంచి విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, అలా వచ్చి ఇలా విడిపించేసి, ప్రభు ఇలా విడిపించేసిన వాడు కాదు, మన నిమిత్తం కొంత పని ఆయన చేశారు. ప్రభు స్తోత్రం. ఏదైనా ఒక కార్యం మనం చేయాలనుకున్నప్పుడు కొంత పని మనం చేస్తాను కానీ అది కార్యము మనం పొందుకోలేము, లేక వస్తువును మనం పొందుకోలేము. ప్రభు మనలో పొందుకోవటం కోసం ఆయన కొంత పని చేశారు. ఏంటి అంటే మన నిమిత్తం పరిచర్య చేశాడు. ఆయన పరిచారము చేయటానికి వచ్చాడు. స్త్రీ గర్భాన్ని ఎందుకు పుట్టాడు అంటే ఈ లోక మనుషుల కొరకు, ఎందుకు పనికిరాని మన కొరకు పరిచర్య చేసి మనలను కొనటానికి క్రయధనముగా వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వారా, మనలను ఆయన పుత్రులుగా చేసుకుంటానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చిన సంగతిని, ఆయన పరిచర్య చేయటానికి సంగతిని మత్తయి సువార్త 20:28 మనం చదవగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మరి మనుషు కుమారుడు పరిచారము చేయించుకుంటానికి రాలేదు కానీ పరిచారము చేయటానికి వచ్చాడనే విషయాన్ని ఆ దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజమే, ఈరోజు ప్రియమైన వాళ్ళారా, ఒక బిడ్డకు మనం స్వార్థ ప్రకటించాలంటే, లేదా ఒకరికి మనము వాక్యాన్ని బోధించాలంటే చాలా విసుగుపోతూ ఉంటాం. ఒక మాట చెప్పాలంటే విసుగుపోతూ ఉంటాం. అంటే అక్కడ కొంత పని చేయవలసిన స్థితి వస్తే అసలు మన వల్ల కాని పని, అదే మన వల్ల కాని పని. ప్రియమైన వాళ్ళారా, ఒక మాట ఓపిక కలిగి నిలబడి ఒక మాట చెప్పి, అయ్యో ప్రార్థన రండి ఇలాగలాగని చెప్పి, మన కొరకు ప్రభు వచ్చారు, మన కొరకు ప్రాణం పెట్టారు, ఆయన క్రయధనముగా మనని ప్రాణం నడిపించారు, మన కొరకు పరిచర్య చేశాడైనా పరిచర్య చేయించుకోలేదు కానీ మనకు పరిచారం చేస్తాడు అని చెప్పేసి ఇలా చక్కిన మాటలు ప్రభువుని గురించి తెలియని వారికి ఒకవేళ ఆ వాక్యమును విత్తి వారిని మారకపోయినప్పటికీ ఏదో కొద్ది నిమిషాలు వాక్యం చెప్పి మరుంచాను, జాగ్రత్త అండి, మీకు నచ్చినట్లయితే, లేక మీరు ప్రభు వాక్యం మరొకసారి గమనించండి అని చెప్పి ఏదో మనం ముందు కొనసాగుతామంటే అసలు ఆ తీరిక ఈనాడు ప్రజలకు లేకుండా పోయింది. వాక్యం చెప్పే పద్ధతి పాస్టర్ గారు మనకెందుకు పాస్టర్ గారు చూసుకుంటారు, ఆయన మాత్రమే తిప్పబడతాడు అని చెప్పి చాలామందికి అదే. ప్రియమైన వాళ్ళ, ఒక విషయం మీకు తెలియచేస్తుంటాను, మందని మందే కంటూ ఉంటుంది తప్ప మందని కాపరి కంటూ. కాపరి చేసే పని ఏంటంటే మందను మేపుతూ ఉంటాడు. ఎక్కడైతే చక్కని నీళ్లు ఉన్నాయో, చక్కని పచ్చిక ఉందో, ఆహారం ఉందో అక్కడికి తీసుకుని వెళ్ళి మరి ఆ మంద మేస్తున్నంతసేపు కాపలా ఉండి కాపరి ఏ జంతువు రాకుండా మరి ఆ గొర్రెల కాపరులు ఎలాగైతే కాస్తున్నారో అలాగే సంఘానికి కూడా కాపరి కాస్తూ ఉంటాడు.
ఆత్మీయ మెరుల ద్వారా ఆత్మీయ ఆహారం ద్వారా మీకు మరి తినిపింప చేసి మీరు వెళ్ళి అనేకులకి సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు సన్నిధిలోకి నడిపించడానికి దేవుడి సేవకులు మీకు ఆత్మీయ ఆహారాన్ని మరి బలముగా తినిపిస్తూ ఉంటారు. ఎంత తిన్నప్పటికీ ఎంత విన్నప్పటికీ చాలా మందిలో బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతూ ఉంటుంది, బూడిదలో పోసిన స్థితి వల్ల అయిపోతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు మరి పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ప్రియమైన వాళ్ళు కూర్చునే ఉంటారు, నాకు విజయనగారు అయ్యండి లేకపోతే కాలు కడగండి అలాగే ఇలాగని చెప్పడానికి రాలేదు. ప్రభువారు పనిచేశారు. ఎందుకు పనిచేశారంటే ఆయన జీతం పట్టుకెళ్ళాడా? ఆయన ఏమన్నా బతకడం కోసం పనిచేశాడు? లేదు. నీ కొరకు నా కొరకు ప్రియమైన వాళ్ళరా పరిచర్యం ప్రియమైన వాళ్ళరా కొంత పనిని ఆయన ఈ లోకంలో చేశాడు. ఏ పని అంటే ప్రియమైన వాళ్ళు చూద్దాం. దేవుని వాక్యంలో మనం చూడగలుగుతుంటే ఆ లూకా శుభవార్తలో మాట ప్రభువారు అంటుంటారు. 22:27 లూకా శుభవార్తలో ఎవడు గొప్పవాడు? భోజన పంక్తులు కూర్చున్న వాడు గొప్పవాడా లేక వడ్డించేవాడు గొప్పవాడు అని అడుగుతుంటాడు. ఈరోజు క్రీస్తు గొప్పవాడు అనిపించుకోవడానికి లోకలకు రాలేదు. ఆలోచించండి, గొప్పవాడు కావాలి అనుకున్నట్లయితే నువ్వు తగ్గి ఉండాలి, నువ్వు పరిచర్య చేసే పరిచారం చేసే స్థితిలో ఉండాలి తప్ప పరిచర్య చేయించుకునే స్థితిలో నువ్వు ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఎవడు గొప్పవాడు? భోజన పంక్తులు కూర్చున్నవాడా లేక వడ్డిస్తున్నవాడు గొప్పవాడా? లూకా శుభవార్తలో 22 చదువుతున్నానండి, చదివి మీకు వినిపిస్తుంటాను. 22:27 గొప్పవాడెవడు? భోజన పంక్తులు కూర్చుండేవాడా? పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండేవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నిజంగా గొప్పవాడిగా ఉండాలంటే నేను కూడా భోజన పంక్తులు కూర్చున్నాను. లేదు, నేను వడ్డించి వాని వలె అయినను మీ మధ్య నేను పరిచారకుని వలె ఉన్నాను. ప్రభువైన క్రీస్తు ఎందుకు ఈ లోకానికి ఉద్భవించారు అంటే నీ నా నిమిత్తము పని చేయటానికి పరిచారకుడుగా. ప్రియమైన వాళ్ళు, ఆయన ఆనాడు దినాల్లో ఆయన పరిచర్య చేశాడు కనుకనే తనను తాను తగ్గించుకున్నాడు కనుకనే సర్వ మానవాళికి రక్షణ వచ్చింది. ఆయన పుట్టగానే రక్షణ వచ్చేయలేదండి. నిజం, మేము వాక్యాలు చెప్తే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే రక్షకుడు పుట్టాడు, కానీ రక్షణ ఎలా వచ్చింది? ప్రియమైన వాళ్ళు, రక్షకుడు పుట్టి ఉన్నాడు. మనం యశగ్రంథం కానీ లూకా శుభవార్త కానీ లూకా సువార్త కానీ లేక మత్తయి సువార్త కానీ మనం చదువుతున్నప్పుడు గలతీ పత్రికలు కానీ చదువుతున్నప్పుడు రక్షకుడు పుట్టాడు. ఆయన రక్షకుడు, రక్షణ ఎలా వచ్చింది? రక్షణ ఎలా వచ్చింది? కూర్చుంటే వచ్చేసిందా రక్షణ? ఆయన బోధింతే వచ్చేసిందా రక్షణ? ఇప్పుడు మేము దేవుని పెట్టారా? ఆయన ఒక మహిమ కార్యాలు చేస్తే వచ్చిందా రక్షణ? లేదు. ఆయన కొంత పనులు చేశాడు, ఆయన తగ్గించబడ్డాడు. ప్రియమైన వాళ్ళు, గొప్పవాడిగా నేను గొప్పవాడిని మీరు చెందవచ్చు పని చేయండి ఇలా చేయండి అలా చేయండి శాసించినట్లయితే అది రక్షణకు కారణం కాదు. ప్రియమైన వాళ్ళు, రక్షణకు కారణం కాదు. రక్షించేవాడు ఎవరైనా కూడా ప్రియమైన వాళ్ళు, ఈ లోకంలో మన మీద అధికారి ఉండేవాడు ఎవరైనా కూడా తన్ను తాను తగ్గించుకునాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి, దేవుని వాక్యంలో కూడా చెప్తూ ఉంటాడు. ఎవరైనా అధికారం కొరకు అధికారి ఉండగోరినలా, ఎవరైనా మరి పెద్దగా ఉండగోరినలా వాడు మరి మనస్సును ఇలా చాలా విషయాలు ప్రభు చెబుతూ వాటిని కంట్రోల్ చేసుకోవాలి, అటు వాటికి అతీతంగా ఉండాలని సత్యాన్ని ప్రభువారు మనకు తెలియచేస్తున్న ఆ మాటలు చాలాసార్లు కూడా చదువుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, రక్షకుడు పుట్టి ఉన్నాడు మీ కొరకు. దావీదు పట్టణం మందు నేను రక్షకుడు పుట్టాడు, మంచిదే రక్షకుడు. కానీ ఎలా రక్షిస్తున్నాడు? ఎలా రక్షించడానికి వచ్చాడు? ప్రియమైన వాళ్ళరా, రక్షకుడు ఎలా రక్షించాడంటే చాలా విషయాలు నేర్చుకున్నవారు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు, తను తాను నిందించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రజల ద్వారా హేళన చేయబడ్డాడు, ప్రజల ద్వారా హేళన చేయబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, యాన్స్ వార్త మనం చదువుతుంటాం 13:4-17 చదివినట్లయితే అంతా కూడా పాదపరిచర్య గురించి ప్రభు మాట్లాడుతుంటారు. పాదపరిచర్య, ఆయన పై టవలు తీసివేసి నడానికి ఒక టవలు కట్టుకుని
ప్రియమైన వాళ్ళరా, చక్కగా మరి అందరి పాదాలు పాద పరిచర్య రక్షించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే, ప్రజలకు రక్షణ కలుగుచేవాడు ఉన్నారంటే నువ్వు పనివాడు అయి ఉన్నావు. దేని స్తోత్రం ప్రియమైన వాళ్ళరా, ఎవరినైనా మనం ప్రభు సందులను తీసుకురావాలి, ప్రభువులకు నడిపించబడాలి, ఆ బిడ్డను నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాము అంటే నువ్వు పరిచారకుడు అయి ఉండాలి తప్పనిసరి. ఆ బిడ్డ పట్ల కొంత పని చేయాలి, ఆ బిడ్డ దగ్గర నువ్వు తగ్గించుకునాలి. ప్రియమైన వాళ్ళరా, నీలో మాదిరి లేకపోయినట్లయితే ఎదుటివాడు ప్రభువులోనికి మార్పు చెందడం. ఈరోజు మార్పు చెందాడు అంటే ప్రభువును బట్టి కాదు, మనల్ని బట్టి. ప్రభు మనకు మాదిరి గనక మనము ఎవరైతే ప్రభువులోకి వస్తున్నారో వారికి మాదిరికరంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళు, ప్రభు అనే మనకు సెలవిస్తున్నమాట. అక్కడ యాహన్ శుభవార్తలు 13:4 నుంచి చదవండి మీరు. అతిగా పరిచర్య గురించి, ఏ పరిచర్య అంటే పాద పరిచర్య. చాలా సంఘాలు చదువుతుంటారు, ఉపాసకుడుకులు అయిన తర్వాత పెడుతూ ఉంటారు పాదపరిచర్య అంటే విశ్వాసుల పాదాలన్నీ కూడా దేవుని సేవకులు కడుగుతూ ఉంటారు. కడిగి చక్కగా ఆ టవలతో ఒత్తుతూ మరలాగున పరిచర్య చేస్తూ ఉంటారు. అది చాలా శ్రేష్టమైన పని. ఇప్పుడు మేము అన్నాడు యేసుక్రీస్తు 4వ అధ్యాయంలో, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడు ఈ లోకానికి పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు అంటే నీ నా పాదాలు కడగటానికి, నీకు నాకు పని చేయటానికి, ఆయన పరిచారు కూడా ఈ లోకంలో ఉండటానికి, తన్ను తాను తగ్గించుకుని ఎంత అంటే సిలువ మరణం పొందునంతగా తన్ను తాను తగ్గించుకుని నీ కొరకు నా కొరకు ప్రియమైన వాళ్ళు బలి అవ్వటానికి వధకు తేబడిన గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు గొర్రె పిల్ల ఏ రీతిగా అయితే మౌనీ ఉంటుందో ఆ రీతిగా మౌనీ ఉండటానికి లోకానికి వచ్చాడు. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రక్షకుడు పుట్టాడు సర్వలోకానికి అని అక్కడ అనేసరి అయిపోయింది. కానీ ఈ రక్షణ కలగడానికి ప్రభు వారు ఏ కార్యక్రమాలు చేశారు, ఏమేమి పనులు చేశారు అంటే బైబిల్ గ్రంథంలో దేవుని పరిశుద్ధులు మనం చదివితే కోకొల్లగా. ఈరోజు ఒక విశ్వాసి కానీ ఒక మానవుడు కానీ నువ్వు రక్షణ స్వార్థను ప్రకటించాలనుకుంటున్నావా? ఈ పండుగలో ఒక జయాన్ని కలిగి ఉండాలి. నూతన సంవత్సరం వచ్చేస్తుంది, ఒక ఆశను బోలిని కలిగి ఉండాలి. ఈ సంవత్సరంలో 100 మంది, 10 మంది, 20 మంది మనకు వద్దులేండి, ఒక విశ్వాసిని పట్టుకున్నాను, ఒకరికైనా వాక్యం ప్రకటించాలి. ఈ కొత్త సంవత్సరంలో మనం ఒకరినైనా కూడా ప్రభువులోకి నడిపించాలి. ఒకరు నడిపించాలంటే ఎన్ని అగసాట్లు పాలంటే నిజపడాలి. ప్రియమైన వాళ్ళు, వారు ఇసుకున్న కసురుకున్న మరి ప్రభుని యేసుక్రీస్తు ఆ పరిచయం కలిగి ఉన్నాడు కనుకునే ఈరోజు ప్రపంచ దేశాలలో క్రీస్తు గొప్పవాడు, లోక రక్షకుడు, పాపము లేనివాడుగా కొలవబడుతున్నాడు అంటే ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన వాళ్ళు, ఆయన ఇక ప్రాణం పెట్టడానికి లోకంలోకి హంసవారు 15వ అధ్యాయం 10వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మరి మంచి కాపరి గొర్రెలకు ప్రాణం పెట్టడానికి, ప్రియమైన వాళ్ళు ప్రాణం అర్పించడానికి, ప్రాణం అర్పించడం ద్వారా రక్షణ వచ్చింది మనకి, ఆయన పరిచర్య చేయడం ద్వారా రక్షణ వచ్చింది మనకి. ఇలా చాలా విషయాలు ప్రియమైన వాళ్ళు దేవుని వాక్యం ధ్యానిస్తుంటే చాలా విషయాలు మనము చదువుకుని తిరుగుతూ ఉంటాం. గల్తీ రాసిన పత్రిక 3వ 13వ వచనంలో అక్కడ అంటాడు, ధర్మశాస్త్రము నుండి మనల్ని విడిపించటానికి, ధర్మశాస్త్రం అనే యొక్క విమోచనము ఆ శాపం నుంచి విమోచించటానికి. ప్రియమైన వాళ్ళు, ప్రభు యేసు క్రీస్తు వచ్చాడట, ఈ లోపలికి వచ్చాడట, క్రీస్తు పుట్టాడంట, మోక్షమిస్తాడంట, నిన్ను నన్ను రమ్మన్నాడంట, రారోరే పొదమోరే ఇలా పాడుకుంటారు చాలా పాటలు ప్రభు గురించి. కానీ ఈ రక్షకుడు పుట్టాడు, ఈ రక్షణ ఎలా వచ్చింది మనకి? రక్షకుడు పుట్టాడని సంబరాలు జరుపుతూ ఉంటాం తప్ప అసలు రక్షణ ఎలా వచ్చిందో కూడా ఎప్పుడు కూడా ఆలోచించాము. ఎలా వచ్చిందండి? ప్రభు వారు శిలువలో ప్రాణం పెట్టవచ్చు, ఓన్లీ ప్రాణం పెట్టాడు అంతేనా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు అంతేనా? ఇంకేం పెట్టలేదా? ప్రియమైన వారు, తను తను తగ్గించుకున్నాడు, తన హేళన అపాలయ్యాడు, అపాస పాలయ్యాడు, పరిచయం చేశాడు, పరిచారం చేశాడు, ఆ పాదాలు కడిగాడు. నీ కొరకు నా కొరకు ప్రార్థన ప్రియమైన వాళ్ళు, ఈ స్వార్త కొరకు, ఈ మానవాళి కొరకు. రెండవది ఇంకా చూసినట్లయితే ప్రియమైన వాళ్ళు, మంచి మనసు కలిగి, అందుకనే
ఫిలిప్పీ 2:5లో చదువుతూ ఉంటాం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగిన మనసు, ప్రభు సర్వమానవాన్ని రక్షించడానికి ఆయన కలిగి ఉన్న మనసు. ఈరోజు నీ ఇరుగు పొరుగు వారి లేకపోతే కుటుంబం ఉన్న వారిని రక్షించడానికి నీవు కూడా అటువంటి మనసు కలిగి ఉండాలి. రక్షకుడు పుట్టడిన సంబరాలు కాదు, కానీ ఈ రక్షణ ఎలా వచ్చిందో కూడా ఆలోచన చేసేవారు ఉండాలి. ప్రిమేన్ వాళ్ళు ఈ వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపాను, స్త్రీ గర్భాన్ని పుట్టేనా తన దత్తపుత్రులు కావాలని 4:5 గ్రంథాలు రాసిన 4:4. ప్రియమైన వాళ్ళని, ప్రభు వచ్చిన రీతిని, ప్రభు జన్మించిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్న మనము ఆయన రక్షణ మనకి ఎలాగ ఇచ్చారో కూడా ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు సందులో ముందుకు కొనసాగుతాం. దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. ప్రియమైన వాళ్ళరా, వాక్యం మనకు బోధిస్తుంది ప్రభు చేసిన కార్యాలన్నీ మన వల్ల కాదు, కానీ కొన్ని కార్యాలు మనం కొంతమందికి సువార్త ప్రకటించడానికి, కొంతమందిని ప్రభులు నడిపించడానికి కొన్ని కార్యాలు మనం చేయగలిగిన వారమైతే చాలా ధన్యులు అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళు, ఆనాడు ఈ పాపని లేక నిన్ను ప్రభు రక్షించడానికి తను తాను తగ్గించబడ్డాడు, పశువుల పాకలో పుట్టాడు, పశువుల పాకలో పరుండబెట్టాడు, మార్గంలో పుట్టాడు ఆయన, సత్రంలో స్థలం లేదు, చలిగాలిలో ఉన్నాడు ఆయన. ప్రియమైన దేవుడా, ఆయన ఎదిగిన తర్వాత పరిచర్యను ఆరంభించిన తర్వాత అందరి పాదాలు కడిగాడు ఆయన. ప్రియమైన వాళ్ళ, నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు ఆయన, నీ కొరకు నా కొరకు 1:30 దెబ్బలు తిన్నాడు ఆయన, నీ కొరకు నా కొరకు 7 ముళ్ళతో అల్లబడిన కిరీటాన్ని పొందాడు. ప్రియమైన వాళ్ళ, నీ కొరకు నా కొరకు చివరి రక్త బిందువు లేకుండా ఆయన శ్రమ పొందాడు, నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు, నీ కొరకు నా కొరకు తిరిగి లేచాడు. నేను స్తోత్రం, ఆమెన్, హల్లెలూయా. రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే నిజమే రక్షకుడు పుట్టి ఉన్నాడు, కానీ రక్షణ ఎలా వచ్చింది ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేసి ముందు కొనసాగుదాం. దేవుడు తన మాట మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదులకు కానుభూతమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇంతవరకు ప్రభ మరి కొద్దిపాటి మాటలను గల్తీ పత్రిక 4:5 ద్వారా మీరు మాతో మాట్లాడారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఆ రాక స్థితిని, రక్షకుడు గనుక ప్రభ మరి ఏ రీతిగా మమ్మల్ని ఈ లోకంలో నుండి తప్పించాడో, పాపంలో నుంచి మనం విడిపించాడో క్లుప్తంగా కొద్ది నిమిషాలు మీ వాక్కులు వినడానికి ఒకటి చూపించు. నువ్వు బలపరిచి నడిపించండి. వింటున్నా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుని నీ కృపతో బలపరుచుండి వారి పైన నిండిన ఆశీర్వాదాలు కుమ్మరించండి. అలాగనే ప్రభు ఈ యొక్క కార్యక్రమాన్ని కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క ప్రియ బిడ్డను బహుగా మీరు దీవించును. నానాటికి ప్రభు మరి ఈ కార్యక్రమాలు ముందు కొనసాగబట్టడానికి ప్రభు అనేక మంది ప్రోత్సాహము మా యొక్క ఈ అనదినము జీవాహారం అనే కార్యక్రమానికి అందించబట్టడానికి నీవే సహాయం చేయను. నజరడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని చున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకు లోకలను పరిశుద్ధులకు ప్రత్యేకముగా జరిపించబడుతున్న స్వార్థ పరిచయలన్నిటికీ దేవుని కృపా సమాధానం, అనేక ఆయురారోగ్యం మనందరికీ ఎల్లవేళలతోడే ఉన్న ముందుకు నడిపించునగాక. ఆమెన్. ప్రభేశ్వరత్వం ఏశ్వరత్వ సంపూర్ణ విజయం అపవాదిక అంతనాశనం కలుగుతుంది కాక. ఆమెన్. 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 అందరికీ ఉందండి. దేవుని చుట్టమైతే రేపటి దినాలను దేవుని లోపల దొరకలుచుకుందాం. మీ అందరికీ శుభం.